అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు ఒకరోజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఎం శ్రావణిని ఉన్నత చదువులు చదివించాలని అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హామీ ఇచ్చారు. గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు ఒకరోజు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి ఇంటిని సందర్శించి శ్రావణి ఆమె తల్లిదండ్రులైన పాములేటి రత్నమ్మలతో మాట్లాడి వారి బాగోగులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థిని శ్రావణికి వచ్చిన అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుందని విద్యార్థిని బాగా చదివించాలన్నారు. విద్యార్థిని చదువుకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. ఆ డబ్బును అమ్మాయి చదువు కోసం ఉపయోగించాలని సూచించారు. ఆడపిల్లకు చదువు ఎందుకు అనే ఆలోచన వద్దని మంచిగా చదివించాలన్నారు. మీకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఒకరోజు జిల్లా కలెక్టర్ గా చేసిన విద్యార్థిని శ్రావణిని కేంద్ర మంత్రి కూడా అభినందించారని అమ్మాయి బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాషించారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్రావణికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కలెక్టర్ అయ్యేలా బాగా చదువుకోవాలని విద్యార్థికి జిల్లా కలెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. డోలు వాయించడం అది నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలకి ఏం అటువంటిది నేర్పించట్లేదు కదా, చదివిస్తూ ఉన్నారు. బెల్దర్పడి గురించి చేస్తారు. హలో, కిటన్ కలెక్టర్ చేస్తావా లేదా చేస్తావా? గట్టిగా ఉంటే చదువుతుంది, అమ్మాయి బాగా చదువుతుంది. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, ఇక్కడ డబ్బులు ఏదైనా కావాలంటే నేను చూస్తాను. అమ్మాయికి చదువుకి ఇబ్బంది లేకుండా ఏ సహాయం కావాలంటే భవిష్యత్తులో మంచిగా ఏ కలెక్టర్ అవుతుంది, నిజంగానే అవుతుంది. ఒకరోజు కాకుండా ఎమ్మ అవుతావా? ఖచ్చితంగా అవ్వాలి తల్లి. ఇట్లాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఆ అవకాశం వచ్చినప్పుడు మనం పోగొట్టుకోకుండా ప్రయత్నం, ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడైతే కేజీబీలో సెకండ్ ఇయర్ కదా, ఇందులోనే ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నేను కూడా మీలాగా మా నాన్నగారు కూడా బయలుదేరి పని చేసేవారు. ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నానా లేదా కలెక్టర్గా, దానికి ఇంకా అమ్మాయి కూడా కలెక్టర్ అవుతుంది, ఇంకేం భయపడాల్సింది. మంచిగా చదవాలి అంతే, చదివించాలి, ధైర్యం ఇచ్చాలి, ఖర్చు ఎక్కువైనా పొరవాలి చదివించాలి. మా దగ్గర ఏం లేదు సార్, అట్లా సార్ మీకు ముందు నడిపిస్తామంటే మేము రెడీ అన్నాం. టీచరే నాకు చిన్నప్పటి నుండి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఆ మేడం ఉండడం వల్లనే నేను బాగా చెప్పగలిగాను, బాగా చదువుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. చాలా సంతోషమ్మా, మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ కానీ బాగా చెప్తున్నారు. ఇట్లా ఇట్లాంటి టీచర్లు ఉన్నారంటే ఇంకా చాలా బాగా చదువుతారు వాళ్ళు. సరే 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 అమ్మా. సో ఇట్లాంటి బాగా మంచిగా చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా మనం. హలో అమ్మా, ఇలా మంచిగా చదివేటటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా అమ్మా. రెండో సార్ కూడా వస్తుంది. మంచిది మామూలెడ్డి గారు. ఓకేనా? ఓకే సార్.